ఆ మధ్యకాలంలో ప్రభాస్ లుక్పై వస్తున్న కామెంట్స్ అన్నింటినీ కాదు సాహో రాధేశ్యం ఆది పురుషులో డార్లింగ్ లుక్ కాంట్రవర్సీగా మారింది ప్రభాస్ మరీ స్మార్ట్ గా కనిపిస్తాడా అని ఎదురు చూస్తున్న చల్లుతూ ప్రభాస్ రోజు రోజుకి ముదిరిపోయాడు ప్రభాస్ కంటే మహేష్ నాలుగేళ్లే పెద్దోడు నలభై ఎనిమిదేళ్ల వయసులో ఇరవై ఎనిమిదేళ్ల కుర్రాడిల ఫిజిక్ ఫేస్ మెయింటైన్ చేస్తున్నాడు నలభై నాలుగేళ్ల ప్రభాస్ ఫేస్ లో కళ తప్పింది ఈ కామెంట్స్ కు సమాధానం సమాధానమిచ్చాడు లో తనని తాను అద్దంలో చూసుకున్న డార్లింగ్ దిష్టి తీసుకున్నాడు సలార్ కల్కీలో రగ్గడ్ లుక్ తో కనిపించిన గా బెటర్ అనిపించాడు కల్కి రాజా బ్రబాస్ కోసం మారుతి తనకు వచ్చిన జానర్ నే ఎంచుకున్నాడు బలే బలే మగాడిపోయి ప్రతిరోజు పండగే మహానుభావుడితో కామెడీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి హారర్ ఎంటర్టైనర్ ను టచ్ చేసి ప్రేమ కథా చిత్రంతో హిట్ కొట్టాడు మరొకసారి ఇదే జానర్ ను యాడ్ అందుకే రొమాంటిక్ కొత్త బర్త్డే సందర్భంగా రాజసాబ్ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు నలభై నాలుగేళ్ల ప్రభాస్ ను ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయింది ఈ పోస్టర్ పుట్టిన రోజున రాయల్ ట్రీట్ పేరుతో టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు స్టిల్ తోనే అదరగొట్టేసిన డార్లింగ్ రాయల్ ట్రీట్ తో ఇంకెంత ఇంప్రెస్ చేస్తాడో చూడాలి మరి మోస్ట్ అవేటెడ్ మూవీ పుష్ప పుష్పటు డిసెంబర్ ఆరున వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి అందుకే ఈ సినిమా బిజినెస్ విషయంలో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసినట్టుగా చెబుతున్నారు ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీ దగ్గర ఈ రేంజ్ బిజినెస్ చేసిన సినిమా మరొకటి లేదని అంటున్నారు పుష్ప టూ ప్రీ రిలీజ్ బిజినెస్ వందల అరవై ఐదు కోట్లు జరిగినట్టుగా సమాచారం థియేట్రికల్ నాన్ థియేట్రికల్ హక్కులు కలిపి మొత్తంగా వెయ్యి కోట్లు క్రాస్ చేసిందని టాక్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల థియేట్రకల హక్కులు ఏకంగా రెండు వందల ఇరవై కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది నార్త్ ఇండియా డీల్ ఏకంగా రెండు వందల కోట్లకు క్లోజైంది ఇక తమిళనాడు యాభై కోట్లు కర్ణాటక ముప్పై కోట్లు కేరళ ఇరవై కోట్లకు అమ్ముడుపోగా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ వచ్చేసి నూట ఇరవై కోట్లని అంటున్నారు ఇలా మొత్తంగా పుష్పటు థియేట్రకల హక్కుల ద్వారా ఆరు వందల నలభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఈ లెక్కన పుష్పటు ఈవెన్ టార్గెట్ పన్నెండు వందల కోట్లకు పైగా ఫిక్స్ అయినట్టే కల్కి ట్రిపులార్ కేసీఎఫ్ టూ టూ లైఫ్ టైమ్ కలెక్షన్స్ రాబడితే కానీ హిట్ అవ్వదన్నమాట ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ చూస్తే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఏకంగా రెండు వందల కోట్లు చెల్లించింది మ్యూజిక్ రైట్స్ అరవై ఐదు కోట్లు శాటిలైట్ హక్కులు ఎనభై ఐదు కోట్లకు అమ్ముడిపోయాయి ఇలా అన్నీ పుష్ప పుష్పటూ సినిమాకు దాదాపు వందల అరవై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా సోషల్ మీడియా షేక్ అవుతోంది దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ పుష్ప పుష్పటూ సినిమా రికార్డు సృష్టించింది మరి ఇంత భారీ హైపుతో వస్తున్న పుష్పటూ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి